ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి యజమానులకు రావాల్సిన బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూసం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఉత్పత్తి చేయించాలని సిరిసిల్ల యజమానులకు ఆర్డర్లు ఇచ్చి 6 మాసాల నుండి ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపుగా 75% బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేయటం జరిగిందని, ఇంతవరకు ఒక్కసారి కూడా బతుకమ్మ చీరలకు సంబంధించి డబ్బులను ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. అంతకుముందు ఉత్పత్తి చేసినటువంటి ఆర్వీఎం, రంజాన్ వస్త్రాలకు సంబంధించిన డబ్బులు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. ఇక్కడ ఉన్న నిధులు విడుదల చేయకుండా జాప్యం చేసి ఇక్కడ ఉత్పత్తి చేయించుకొని ఈ రకంగా చేయడం, నిధులు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితి లోపల బతుకమ్మ చీరలు కూడా మొత్తం అయిపోతూ ఉంది. మరి పెట్టుబడి అంతా ఒకగానే పోగానే మొత్తం అక్కడ ప్రభుత్వం వద్దనే ఆగిపోవడం వలన కొత్త రకానికి సంబంధించిన పాలిస్టర్ కానీ ఇతర వస్త్రాలకు సంబంధించిన ఏదైతే యాగలు కొనుగోలు చేస్తాను ఇక్కడ యజమాని దగ్గర డబ్బులు లేకపోవడం, దాని వలన ఇప్పుడు తిగిన సాయంత్రం మొత్తం ఆగిపోతూ ఉండే. దాదాపు 75% ప్రభుత్వం సిరిసిల్లలో బంద్ పడ్డాయి. మరి ఏదైనా చూస్తే వాళ్ళకు పెట్టుబడి లేక మీ రకంగా ఆగిపోతున్నాయని వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం మీద సీరియస్గా దృష్టి పెట్టి వెంటనే ఈ ఇక్కడ రావాల్సిన బతుకమ్మ చీరలకు కానీ ఆర్యం కానీ ఏదైనా బకాయిందో మొత్తం తిరుగు వెంటనే విడుదల చేస్తే ఇక్కడ పరిశ్రమ మళ్ళీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ దిశ ఆధించాలి. కేవలం మరి ఇష్టం వచ్చినప్పుడే ఇష్టం ఇష్టం తీసుకున్న కలవదు. ఎందుకంటే కరోనా టైంలో పెద్ద ఎత్తున తీవ్రంగా ఆసాములు కానీ ఇక్కడ కార్మికులు కానీ ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఎదురకముందు ఒక పని లేకపోవడం, పైసలు రాకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి అవుతున్నాం. కాబట్టి ఈరోజు మేము కూడా పవర్ వర్కర్స్ యూనియన్ సిఐటి తరఫున ఇటు హైదరాబాద్ చేనేత జీవనశాఖ కమిషనర్ గారికి అక్కడ కేటీఆర్ గారికి కూడా విజ్ఞప్తి పత్రాలు పంపించడం జరుగుతూ ఉంది. దాని మీద స్పందించి వెంటనే వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించాలి. ఇక్కడ కార్మికులకు ఆసాములకు అట్లాగే వస్త్ర పరిశ్రమ నడిచే విధంగా దిశగా చర్యలు తీసుకోవాలి. వెంటనే బిల్లు మొత్తం పెండింగ్ సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే గతంలో అయితే బతుకమ్మ చీరలకు సంబంధించి రెండు సార్లు బిల్లు రావడం జరిగింది. కానీ ఈసారి అది కూడా ఒక్కసారి కూడా రాలేదు. కొనుగోలు చేస్తే దాన్ని చాలా టైంకు కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే బిల్లును మంజూరు చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రభుత్వ వస్త్రాలు బతుకమ్మ చీరలు, అదేవిధంగా రంజాన్ ఆర్యన్ వస్త్రాలకు సంబంధించి మరి ప్రభుత్వం నుంచి ఇక్కడ యజమానులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యజమానులు మరి గత నెల రోజుల నుండి ఇక్కడ ఉన్నటువంటి ఆసాములకు అదేవిధంగా కార్మికులకు కూడా మరి సరైన వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆసాములు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ విషయంపై మరి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పి మరి చేనేత జౌళి శాఖ కమిషనర్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారులకు మేము వినతి పత్రం పంపించడం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్డౌన్ వలన 2-3 మాసాల పాటు కార్మికులకు పని లేకుండా పోయింది. ఈ బతుకమ్మ చీరల వల్ల కొంత ఉపాధి దొరికిందనుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బిల్లులు చెల్లించకపోవడం వల్ల మరి ఇక్కడ ఆసాములకు కార్మికులకు మరి వేతనాలు సరిగా ఇచ్చే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి మేము సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి గత సంవత్సరానికి సంబంధించిన 10% ఆర్ఎం సబ్సిడీ కూడా ప్రభుత్వం నుండి ఇంకా చెల్లించలేదు. అదేవిధంగా రంజాన్ క్లాత్కి సంబంధించి, అదేవిధంగా ఆర్వీఎం క్లాత్కి సంబంధించి కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా పూర్తిగా వెంటనే చెల్లించాలని చెప్పి ఈ కేటీఆర్ గారు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి ప్రత్యేక చోర తీసుకొని వెంటనే ఇక్కడ పెండింగ్ బకాయిలు చెల్లించి ఇక్కడ కార్మికులకు ఉపాధి దొరికే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతాము.